వెల్కమ్ టు విజయవారి వంటలు ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా ఇవాల్టి మన స్పెషల్ కలర్ఫుల్గా కనిపించే టూటీ ఫ్రూటీస్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలా చూసేద్దామండి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా ఇది మనకి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అండి ఇంట్లోనే అంత సింపుల్ అండి ఈ రెసిపీ మీరు వీడియో అంతా చూసిన తర్వాత మీరే తప్పకుండా తయారు చేస్తారండి చూసారు కదండి ఇక్కడ నేను పుచ్చకాయల్ని తీసుకున్నాను ఈ సమ్మర్లో ఇవి తినని వాళ్ళంటూ ఉండరండి తినే వాళ్ళంతా కూడా ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చండి ఇంట్లోనే చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నాను కదండీ టూటీ ఫ్రూటీల్ని ఎలా తయారు చేయాలనేది ఈ పుచ్చకాయల ద్వారా మనం చూసేద్దాము ఇప్పుడు ఈ పుచ్చకాయని తీసుకొని దీని పైన రెడ్ కలర్లో ఉన్న ఫ్రూట్ని అంతటిని కూడా కట్ చేసుకొని తీసేసుకోవాలండి వెనక వైపు తిప్పితే అక్కడ ఉన్న గ్రీన్ కలర్లో ఉన్నదంతా తీసేయాలి రెండు సైడ్లు కూడా మనకి వైట్గా వచ్చే వరకు కూడా తీసివేసుకొని వాటిని ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఓసారి అన్నింటిని వాష్ చేసుకొని ఈ విధంగా ఉడకట్టి పెట్టుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసుకొని కొంత వాటర్ని పోసుకొని స్టవ్ మీద మనం వాటిని ఉడకబెట్టుకోవాలండి వాటర్ని ఆ ముక్కలు ఉడకటానికి సరిపోయేంత వాటర్ని వేసుకొని వాటిని ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి సిమ్లో ప్లే పెట్టి మాత్రమే మనం వాటిని ఉడికించుకోవాలండి రెండు నిమిషాలు మూడు నిమిషాలని టైం ఏం లేదండి దీనికి ఈ విధంగా ఉడికే వరకు కూడా మనం పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడకబెట్టుకున్న తర్వాత వీటన్నిటిని కూడా వాటర్ పోయే వరకు వడకట్టి పెట్టుకోవాలండి వడకట్టుకొని ఈ విధంగా మనం ఓ ప్లేట్లో పెట్టుకుందామండి వీటిని వాటర్ అంతా కూడా పోతుంది అప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ సిరప్ని తయారు చేసుకుందామండి మనం ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక కప్పు వాటర్ వేసుకున్నాను కదండి అదే కప్పుతో అరకప్పు మనం షుగర్ని యాడ్ చేసుకుందామండి దీనికి ఏంటంటే షుగర్ సిరప్కి చాలామంది ఎక్కువ వాటర్ని వేసేసి అందులో ఈ ముక్కలు వేసిన తర్వాత ఉడికిపోయిన తర్వాత మిగిలిన పాకాన్ని పడేస్తుంటారు అలా కాకుండా ముందే మనం తక్కువ పాకాన్ని పెట్టుకొని పాకం అంతా కూడా ఈ ముక్కలకి పట్టే విధంగా పెట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదండి నేను ఇక్కడ కొంత వేలకుల పొడిని యాడ్ చేసుకున్నానండి వేలకుల పొడి అనేది మంచి అరవ మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది కాబట్టి మనం కొద్దిగా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి చూసారు కదండి ఆ విధంగా మనకి కొంచెం పాకం దిక్కుగా అవుతున్నప్పుడు ముక్కల్ని వేసుకోవాలి ముక్కల్ని వేసుకున్న తర్వాత చూసారు కదండి ఈ విధంగా పాకం అంతా కూడా ముక్కలకి పట్టే వరకు మనం సిమ్లో పెట్టుకొని ఈ విధంగా పాకమంతా పట్టేసిన తర్వాత ఓ ప్లేట్లోకి ముక్కలన్నిటిని తీసివేసుకుందామండి తీసివేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత వీటిని అన్నిటిని సెపరేట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కలర్స్ని యాడ్ చేసుకుందాం చూసారు కదండి ఇక్కడ నేను ఫుడ్ కలర్స్ని తీసుకుంటున్నాను రెడ్ ఇంకా గ్రీన్ ఇంకా ఎల్లో త్రీ కలర్స్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా ఒకసారి కలుపుకొని చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసాయో మనకి టూటీ ఫ్రూటీలు అనేవి ఇంతే అండి ఇంతే సింపుల్ రెడీ అయిపోయినట్టే మనకి వీటిని అన్నిటినీ ఒక రోజంతా ఆరబెట్టుకుంటే అంతే అండి మనకి ఎంతో సింపుల్గా రెడీ అయిపోతాయండి టూటీ ఫ్రూటీలు ఎంతో టేస్టీగా ఉండే టూటీ ఫ్రూటీలు మనం ఇంట్లోనే ఇదే విధంగా తయారు చేసేసుకోవచ్చు కూడా టూటీ ఫ్రూటీల్ని బయట అస్సలు కొనరండి మీ ఇంట్లోనే ఇంత ఈజీగా మీరు కూడా తయారు చేసేసుకోవచ్చు అది కూడా ఈ సమ్మర్లో మనం వాటర్ మిల్లల్స్ని చాలా తింటామండి అవి వేస్ట్ చేసి పడేయకుండా ఇదే విధంగా టూటీ ఫ్రూటీల్ని తయారు చేశారంటే ఇంట్లో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు మనకు కూడా ఏవైనా రెసిపీస్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి చూసారు కదండి ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్